ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రార్థన గురించి కొన్ని సత్యాలు మనం విందాం. నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఈరోజు 30 గంటలకు పైగా, దాదాపు 35 గంటల ప్రార్థన మన సంఘంలో జరగనే ఉంది. ఈరోజు ఉదయం 3 గంటలకు ఆరంభించిన ప్రార్థన రేపు 1 గంట వరకు కూడా ఆ ప్రార్థన ధూపము దేవుని సన్నిధిలోకి వెళుతూ ఉంది. యాకోబు పత్రిక 5:16 నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. దేవుని బిడ్డలు ప్రార్థించడం దేవుని చాలా ఇష్టం. మరి ఈరోజు మనం ఈ సంవత్సరం చివరి దినంకి వచ్చాం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ప్రతిరోజు 12 గంటల ప్రార్థన జరిగింది. అవి రామముగా జరిగింది. నాన్ స్టాప్ ప్రేయర్ జరిగింది. నెలకు పైగా మనము ప్రతి శుక్రవారం కూడా 30 గంటల ప్రార్థన ఏకధాటిగా చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం అంతా చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధిలో తప్పకుండా ధూపార్తిగా నిలబడుతుంది. మనము చాలా ప్రార్థనలకు జవాబు పొందుకున్నాం. ఇంకా కొన్ని ప్రార్థనలకు జవాబు రావాల్సి ఉంది. మనం తప్పకుండా పొందుకుంటామనే విశ్వాసం మనకుంది. మనం ప్రార్థన చేయనప్పుడు మనం అడుగు వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మాలని వాక్యము సెలవిస్తుంది. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తప్పకుండా మన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మి, దేవుడు మన ప్రార్థనలు వింటాడని నమ్మి ప్రతిఫలం పొందుకుంటాడనే విశ్వాసం కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. మన ప్రార్థన స్తుతియాగంతో కలిసి మిళితమై ఉండాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకిచ్చిన భద్రత కొరకు దేవుని స్తుతించాలి. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు మరి దేవుడు మన పట్ల అంత దయగా అంత హెచ్చుగా కృపనిచ్చి కాపాడినాడు. మరి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించాలి. విసర్జించవలసినవి విసర్జించాలి. హత్తుకోవాల్సింది హత్తుకోవాలి. వి కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. కొన్ని గంటల్లోగా మనం క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. అయితే మన ప్రవర్తనలో ఉన్న లోపాలన్నీ సరిదిద్దుకోవాలి. గాడ్ ఈజ్ గివింగ్ 1 more chance. ఏవి కావలేను ఏవి పోవలేను అది పరిశుద్ధ గ్రంథం మనకు ఎత్తి పట్టి చూపెడుతుంది. సేవకులు వాక్యం ఇచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి. వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. విసర్జించవలసింది విసర్జించాలి. నేను ఈరోజు ఉదయం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు 3:5 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతం, దురాశం, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడు. చంపివేయాలి. కొన్ని తొలగించుకోవాల్సి ఉంది మన జీవితంలో. 3:5 కొన్ని కార్యాలు చెప్పినాడు. చంపివేయమంటున్నాడు. దేంతో చంపాలి? వాక్యం, ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం నేర్చుకుంటున్న కొలది కొన్ని విసర్జించాలి. కొన్ని కట్ చేసేయాలి. మరి కొన్ని సాంగత్యాలు కట్ చేసేయాలి. దేవునికి అయిష్టమైన బాంధవ్యాలు కానీ, మరి దేవునికి అయిష్టమైన మరి వ్యక్తులతో, దేవుని మాట విననొల్లని వారితో ఉన్న బంధాలు కూడా తెంచివేయాలి. విఆర్ సపరేటెడ్ పీపుల్. మనము దేవుని ప్రజలం. దేవునికి విధేయత చూపెడుతున్నాం. దేవునికి వాక్యానికి అవిధేయులైన వారితో సాంగత్యం చేయకూడదు. కొన్ని పాపాలు మన జీవితం నుండి తొలగించుకోవాలి. అంటే దాన్ని చంపివేయాలంటున్నాడు. భూమి మీదనున్న మీ అవయములను, అనగా జారత్వం, అపవిత్రతను, కామాతృతం, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయడు. మనం ఇలాగ పవిత్రులైన తర్వాత పరిశుద్ధుల ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుందంట. నేను 5:5 చదివినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఇన్ని ప్రార్థనలు వ్యర్థమవుతుందా? ఎప్పుడూ వ్యర్థం కాదు. దేవుని సన్నిధిలో మన ప్రార్థనలన్నీ కూడా ధూపార్తిగా ఉంటుందంట. మరి ఇక్కడ ఒక వాక్యం ఉంది, మీకు చదివి వినిపించాలి. 5:6 కొన్ని వచనాలు చదువుతున్నాను. మరియు సింహాసనకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చే సింహాసనందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. వెన్ హీ హాడ్ టేకెన్ ద బుక్, ద 4 beasts and 4 and 20 elders ఫెల్ డౌన్ బిఫోర్ ద ల్యాంబ్, హ్యావింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ హార్ప్స్ అండ్ గోల్డెన్ వయల్స్ ఫుల్ ఆఫ్ ఆర్డర్స్ విచ్ ఆర్ ద ప్రేయర్స్ ఆఫ్ సెయింట్స్.
ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు వీణలు ధూపద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అంటే పరిశుద్ధులు చేసే ప్రార్థనలు ఎంత విలువైంది అందుకే యాకోబు పత్రికలో మనం చూస్తున్నాము నీతిమంతుల ప్రార్థనలు నీతిమంతులు ఎవరు దేవుని మాట ఉల్లంఘించేవారు దేవుని మాటకు భయపడేవారు దేవుని ఆజ్ఞలను మీరని వారు దేవుని ఆజ్ఞలు గైకొని వారు దేవునితో సత్సంబంధం కలిగిన వారే నీతిమంతులు యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన వారు యాకోబు పత్రిక 5:16 చూస్తున్నాము నీతిమంతుని విజ్ఞాపనం మనఃపూర్వకమైనదై బహుబలం గలదై ఉండు ఏలియా మనవంటే స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన ఫలమును ఇచ్చాను ఇంత గొప్ప కార్యం ఇది అంటే ద ప్రేయర్ ఆఫ్ ద రైటియస్ ఇస్ సో పవర్ఫుల్ ప్రార్థనలు అందరూ చేస్తారు కొన్ని ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు కొన్ని తృణీకరిస్తాడు నేను పోయిన వారం చెప్పినాను సుంకరి ప్రార్థన చేసినాడు పరిసయుడు ప్రార్థన చేసినాడు దేవుడు పరిసయుడు ప్రార్థన నిరాకరించినాడు వటి చేతులతో వెళ్ళిపోయినాడు పరిసయుడు కానీ సుంకరి ప్రార్థన దేవునికి ఇష్టమైంది తగ్గింపు ప్రార్థన యథార్థమైన ప్రార్థన బలమైన ప్రార్థన చేసినాడు ఉన్నది ఉన్నట్టుగా చేసినాడు నేను పాపిని నన్ను క్షమించు అని ఎంత వినయంగా ప్రార్థించినాడు సుంకరి మరి దేవుని యుద్ధ నుండి జవాబు పొందుకొని ఇంటికి వెళ్ళినాడు పాప క్షమాపణ పొందుకున్నాడు పరిసయుడు గొప్ప ఆర్భాటంతో చేసినాడు ప్రార్థన కానీ ఏమీ పొందుకోకుండా వట్టివానిగా వెళ్ళిపోయినాడు కాబట్టి దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట భక్తిహీనులు చేసే ప్రార్థన ఆయనకు హేయమనే వాక్యంలో సామెతలు గ్రంథం 15:8 ఉంది భక్తిహీనులు అర్పించే బలులు కూడా ఆయనకు అసహ్యములంట మరి చేసే ప్రార్థనలు ఆయనకు హేయములంట అందుకే తగ్గింపుతో వినయంతో దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేయాలి తొలగించుకోవాల్సిందంత తొలగించుకోవాలి విసర్జించవలసిందంత విసర్జించాలి పరిశుద్ధుడైన దేవుని హత్తుకొని మనం స్వచ్ఛమైన ప్రార్థనలు చేసినప్పుడు మన ప్రార్థనలు ఎప్పుడు ఆయన సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుంది నువ్వు ప్రార్థన చేసి మర్చిపోతావేమో కానీ నీ ప్రార్థనల పర్ఫెక్ట్ రికార్డ్ దేవుడు మెయింటైన్ చేస్తాడు గాడ్ ఈజ్ ఎ గ్రేట్ రికార్డ్ కీపర్ ఆయన దగ్గర నువ్వు చేసిన ప్రార్థనలన్నీ ధూపంగా నిలబడుతుందని ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలని వాక్యంలో చూస్తున్నావు సువర్ణ పాత్రలతో నింపబడిందంట పరిశుద్ధుల ప్రార్థనలు కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటాం దేవుని బిడ్డలారా యథార్థమైన ప్రార్థనలు మనం చేయాలి 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 విసుకోకుండా ప్రార్థన చేయాలి మనం చేసే ప్రార్థనలు నాకు ఎంత సంతోషం కలిగిస్తుందంటే ఇంత గంటలు చేస్తున్నారు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఇక నాకే భయం లేదు నేను నడిపిస్తాను ప్రభా నువ్వు నాయకత్వం నాయకురాలుగా ఇచ్చినావు డెఫినెట్లీ ఐ విల్ బి బ్లెస్డ్ నాకు దర్శనం ఇస్తావు ఆ దర్శనాన్ని నెరవేరుస్తావు నాకు ఆరోగ్యం ఇస్తావు ఆయుస్ ఇస్తావు నా మార్గం సరళం చేస్తావు నన్ను నడిపిస్తావు ఈ వేల జనాన్ని నడిపించడానికి నాకు అభిషేకం ఇస్తావని ఎంతో కాన్ఫిడెన్స్ నాకు ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది నాకు ఈ ప్రార్థనల తర్వాత నిన్నటి రోజు కూడా నేను వేగంగా నడుస్తున్నాను ఇంట్లో పనులు మరి అన్ని ఆర్గనైజింగ్ డైరెక్షన్స్ ఇస్తున్నాను షిఫ్టింగ్ ఉన్నది ఉస్మానియా గార్డెన్స్ నుండి విఎస్టీ షిఫ్ట్ చేయాలి షిఫ్టింగ్ చాలా శ్రమతో కూడింది మరి అది చేయాలి ఇది చేయాలని మరి చెప్తూ ఉన్నాను డైరెక్షన్ ఇస్తున్నాను మడిగా నడిచినప్పుడు నా మోకాళ్ళలో ఒక నరం బెనికింది అంత్య సంగతులు దినమంతా కుంటిదాన్ని అయిపోయినాను నడవలేని పరిస్థితి అయ్యో ఇదేంటి నాకు ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఇది ఇలాగుంటే ఎట్లా అని మొరపెట్టినాను దేవా నా కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు నా కాళ్ళు సరి చేయకుంటే నేను నిలబడి వాక్యం అందించలేను కంటిన్యూస్గా ఒక 4 సందేశాలు నాకు ఇప్పుడు కావాలి కదా నేను వాచ్ నైట్లో మాట్లాడాలి నూతన సంవత్సరం మాట్లాడాలి మరి 2వ తారీఖు 2 ఆరాధనలు ఉన్నాయి మాట్లాడాలి శుక్రవారం ఉదయకాలం మాట్లాడి లైన్గా 5 సందేశాలు ఇవ్వాలంటే మరి నేను కాళ్ళు నొప్పితో బాధపడుతున్నాను వాచిపోయింది కాళ్ళు వెంటనే ప్రార్థన చేసినాను దేవుడు తప్పకుండా నా ప్రార్థన విని నన్ను బాగు చేస్తాడనే విశ్వాసంతో నిన్న దేవుణ్ణి అడిగినాను అంతే అది ఎటు పోయిందో పొద్దున్న లేచి బాగానే నడుస్తున్నాను అబ్బా దేవా మేము అనుకుంటున్నాము మా సామర్థ్యం ద్వారా ఇదంతా జరుగుతుంది వట్టిదే దేవుడు ఎంత చక్కగా కాపాడితే మనం అంత అద్భుతంగా వాడబడుతున్నాం ఓన్లీ ద గ్లోరీ షుడ్ గో టు గాడ్ నాకు గుర్తు చేసినావు ఆ నొప్పి కలిగినందుకు దేవునికి స్తోత్రం
అని ఒప్పి కలిగినందుకు నేను కూర్చొని కొద్దిగా ఆలోచించినాను. ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తే నేను చేయగలిగినాను, ఈ సంఘం ఇంత అద్భుతంగా ముందుకు సాగిందంటే మరి దేవుని కృప కాకుంటే ఇంకేముంటుంది. అందుకే 117వ కీర్తన మొదటి వచనంలో ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఎంత అద్భుతం! మరి వెంట వెంటనే మనకు సహాయం చేస్తున్నాడు. నువ్వు ప్రార్థించగానే వెంట వెంటనే నువ్వు జవాబులు పొందుకుంటున్నావు, అది చాలా గొప్ప కార్యం. అందుకే ప్రార్థన మానకూడదు, ఎవరో ప్రార్థన మానకూడదు. 2వ దిన వృత్తాంతములు 29:11 మీకు జ్ఞాపకం చేస్తాను, నెవర్ నెగ్లెక్ట్ ప్రేయర్. ఇక్కడ ఒక మాట, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడి. మై సన్స్ బీ నాట్ నౌ నెగ్లిజెంట్, ఫర్ ద లార్డ్ హెడ్ చోజన్ యూ టు స్టాండ్ బిఫోర్ హిమ్ టు సర్వ్ హిమ్ దట్ ఈ షుడ్ మినిస్టర్ అన్ టు హిమ్ అండ్ బర్న్ ఇన్ సెన్స్. ధూపం ఎడతెగకుండా పోతుంది, ధూపం అది మీదకే పోతుంది. ధూపము మనం కొద్దిగా సాంబ్రాన్ని వెలిగించి పెడితే ధూపం పోతుంది. ఎటు పోతుంది ధూపం అంటే కిందికి పోదు, పక్కన పోదు, మీదికి పోతుంది. మన ప్రార్థనలు కూడా ధూపంగా వెళ్ళిపోతుంది దేవుని సన్నిధి. ఇది అశ్రద్ధ చేయొద్దని వాక్యంలో చూస్తున్నాం. కొందరిని దేవుడు ఎన్నుకుంటాడు ధూపం వేయడానికి. ఈ 30 గంటల ప్రార్థనలో దేవుడు ఎన్నుకున్న వారే ప్రార్థన చేయగలరు, అదొకటి వింత. అందరు చేయలేరు. దోస్ ఆర్ కాల్డ్ టు ప్రే దే విల్ బి బ్లెస్డ్. నీకు ప్రార్థన చేయాలని ఆశ కలిగిందా? ఈరోజు కూడా ఒక సహోదరి, అమ్మ 30-40 కిలోమీటర్స్ నేను ప్రయాణం చేసి వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, మందిరంకి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటాను. ఎంత అద్భుతం! నేను ఆ బిడ్డకు ఒక వాగ్దానం ఇచ్చినాను ఈరోజు ఉదయం. 84వ కీర్తన 10వ వచనం, నీ మందిరంలో 1 దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే దేవుని మందిర ద్వారం యొద్ద ఉండటం నాకు మేలు. అవును, మందిరం కూడా మనం తెరిచిపెడుతున్నాం ఫిజికల్ ఆరాధన కొరకు. దేవుని బిడ్డల సమూహం, దేవుని సన్నిధి, దేవుని వాక్యం, ప్రార్థన, పరిశుద్ధులతో ఉన్న అనుబంధం, ఇదంతా చాలా, ఇది వెలకట్టలేనిది. దేవుని సన్నిధులకు వచ్చి ప్రార్థన చేయడం ఎంత గొప్పది! మరి దేవుడు సహాయం చేయకుంటే మానవుడు ఏం చేయగలడు? హీ నీడ్స్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యంలో భయపడకము నేను నీకు సహాయం చేసేది, దిగులు పడకము నేను నిన్ను బలపరుతు, నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని యెషయా 41:10 వచనంలో చూస్తున్నాం. మరి దేవుడు తన బిడ్డల ప్రార్థన తప్పకుండా వింటాడు. ఈరోజు ఒకవేళ నువ్వు నిరాశతో ఉన్నావేమో, జరగకూడని అన్నీ జరిగిపోయినావేమో 2021లో, అయినా నువ్వు నిరాశపడే అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూసినప్పుడు, నేను 6 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, ఎక్సడస్ 3:6, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడం, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడం, యాకోబ్ దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేర్చాను. మీకు తెలుసు ఇస్రాయేల్ ప్రజలు కఠిన బాధలు పడుతున్నారు ఐగుప్తుల చేత. మోషేకు దేవుడు సెలవిస్తున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? ఐఎమ్ ద గాడ్ ఆఫ్ దై ఫాదర్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఐసాక్, ద గాడ్ ఆఫ్ జేకబ్. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాక్ దేవుడను, యాకోబ్ దేవుడను. తరతరములకు ఆయన విశ్వాస్యత ఎంత గొప్పది! మన పితరులు ఆయన నమ్మిక ఉంచి వారు సిగ్గుపడలేదు. మనం కూడా ఆ దేవుని అందే నమ్ముకున్నాం, మనకు సిగ్గు అవమానం కలగదు. మోషే తన కన్నులు కప్పుకొని దేవుని వైపు చూడవెరిచినట. మరి యెహోవా ఇట్లా, నేను నిర్గమకాండ 3:7, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. చూచినాడంట విన్నాడంట. మన దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు. తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. నీ దుఃఖం దేవునికి తెలుసు, నేను కన్నీళ్లు గార్చేదాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరియులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యబోసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. దిగివచ్చే దేవుడు మనకున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక మాట ఇంతకుముందు ప్రసంగం చేసాం, గగనము చీల్చుకొని దిగి వస్తాను. అంటే గాడ్ ఇస్ ఎ గాడ్ హూ సీజ్ యువర్ ప్రాబ్లమ్, హూ హియర్స్ యువర్ క్రై. నువ్వు ఏడిస్తే నీ కన్నీటి ప్రార్థన చూసి నీ మొరల ధ్వని ఆయన చెవిలోకి చొచ్చిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట 34వ కీర్తనలో ఉంది, 15వ వచనం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది.
కుదరు ఊరికే ఫోన్ చేస్తే మరి నాకు సమయం లేదు కాబట్టి నేను ఫోన్ అటెండ్ చేయలేకపోతాను. అరే చెప్పిందే చెప్తున్నారు ఏంటి అని విసిగిపోతాను. కానీ దేవుడు విసుకడు, ఆయన అలయడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తాడు, నీరసించిన వారిని బలపరుస్తాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేస్తాడు. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవుల వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట. మరి కొర్నేలి ప్రార్థన చేస్తాడు కదా. కొర్నేలు ఒక శతాధిపతి, అన్యుడు, ఆయనకు నిజ దేవుడు ఎవరో తెలియదు. కానీ దేవుడు ఒకడు ఉన్నాడనైతే మాత్రం విశ్వాసం ఉంది. ఒక్క దేవునికి నేను మొర పెడతాను అనుకొని కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన ప్రార్థనలు విన్నాడు. గొప్ప కార్యం. ఆయన దేవుడు ప్రత్యక్షమవుతాడు, దేవుని దూతను పంపుతాడు. అపొస్తల కార్యం 10:4 అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. నేను చెప్పాను ఇంతకుముందు, గాడ్ కీప్స్ ఎ రికార్డ్ ఆఫ్ యువర్ ప్రేయర్స్, యువర్ టీయర్స్, యువర్ క్రై. హీఈస్ ఎ పర్ఫెక్ట్ రికార్డ్ కీపర్. హీఈస్ పర్ఫెక్ట్ ఇన్ రికార్డ్ కీపింగ్. మరి చూడండి ఎంత మంచి మాట. కొర్నేలి అన్యుడు శతాధిపతి పొందుకుంటున్నాడు. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అండ్ హీ సెడ్ టు దెమ్, థై ప్రేయర్స్ అండ్ థైన్ ఆర్మ్స్ ఆర్ కమ్ అప్ ఫర్ ఎ మెమోరియల్ బిఫోర్ గాడ్. మనం చేసిన మంచి కార్యాలు, మనం చేసిన నీతి కార్యాలు, మనం చేసిన ధర్మకార్యాలు, మనం పేదల బీదలపై చూపిన శ్రద్ధలు, మనం ఇచ్చిన దాన ధర్మాలు, మనం ప్రభు పేరట చేసిన సహాయాలు, ఇవేవి కూడా వ్యర్థం కాదు. నువ్వు చేసిన ప్రార్థనలు, అందుకే అంటున్నాడు కొర్నేలితో, నువ్వు చేసిన ప్రార్థనలు నా దగ్గర ఉన్నాయి, నువ్వు చేసిన ధర్మకార్యాలు కూడా నా దగ్గర ఉంది. మీరు అపొస్తల కార్యం 10 వీలైతే ఈరోజు చదవండి, చివరి దినం ఈ సంవత్సరం. హౌ గాడ్ బ్లెస్డ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అసలు నిజ దేవుడు యేసు ప్రభువుని కూడా తెలియదు అతనికి. కానీ దేవుడు తన దాసుడైన పేతును పంపిస్తాడు వారింటికి, పంపించే సత్య సువార్తను అందించడానికి, అటుపిమ్మట ప్రార్థన ఆ కుటుంబం కొరకు చేయడానికి, అటుపిమ్మట పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆ కుటుంబం అంతా ఆత్మతో నింపబడిందని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంత గొప్పదండి. దైవ కార్యాలు ఇలాగే జరుగుతుంది ప్రార్థన చేసే వారి పట్ల. జకరియా ఎలిజబెతుల పట్ల కూడా మనం చూస్తున్నాం. Luke 1:13 గబ్రియేలు దూత అతనితో సెలవిస్తున్నాడు, జకరియాను భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఎన్ని సంవత్సరాలు గతించినా నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉన్నవని మర్చిపోదు. ఆయన తప్పకుండా నీ మొరను ఆలకిస్తాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. నిన్ను మర్చిపోడు. నువ్వు చేసిన మంచి కార్యాలు కానీ, నువ్వు చేసిన ప్రార్థనల విజ్ఞాపన కానీ దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు కానే కాడు. నీ ప్రార్థన వింటాడు, నీ మొరలు వింటాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. అందుకే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తీయుల చేతిలో కఠిన బాధలు పొందుతున్నప్పుడు మోషేకు సెలవిస్తున్నాడు, నేను నీ తండ్రి దేవుడు, నేను అబ్రహాం దేవుడు, నేను ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఎందుకు భయపడుతున్నావు? నీ ప్రజల ఈ ప్రజల బాధను నేను చూసినాను, మరి ఐగుప్తులు పెట్టే శ్రమను నేను చూస్తున్నాను, నా ప్రజలు పెట్టిన మొరను నేను వింటున్నాను. ఎ గాడ్ హూ సీజ్, ఎ గాడ్ హూ హియర్స్. చూచే దేవుడు, వినే దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ క్రొత్త సంవత్సరంలో మనము మరి మొదటి తారీఖు అడుగు పెట్టబోతున్నాం, చివరి దినం. ఎంతోమంది లోకం నుండి దాటిపోయినారు ఈ సంవత్సరం చూడలేక, కొత్త సంవత్సరం చూడలేక. మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడు. మనం కృతజ్ఞత హృదయంతో అడుగులు పెట్టాలి. అందుకే దావీదంటాడు, ఆయన చేసిన ఉపకారంలో దేని నేను మరవద్దంట. తొలగించుకోవాల్సింది, విసర్జించుకోవాల్సింది, తొలగించుకోవాలంతే. బీ వెరీ స్ట్రిక్ట్ విత్ యువర్ సెల్ఫ్. నేను ఒక పాఠం నేర్చుకున్నాను, అందరితో స్ట్రిక్ట్గా ఉంటాను కానీ మరి నాతో నేను స్ట్రిక్ట్గా ఉండకూడదా? ఐ హావ్ టు బి స్ట్రిక్ట్ విత్ మై ఓన్ క్యారెక్టర్, కాండక్ట్, బిహేవియర్, మై రిలేషన్షిప్ విత్ గాడ్. అప్పుడు నేను కొంతసేపు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాను, నేను నాతో కఠినంగా వ్యవహరించాలి, నా శరీరంతో కఠినంగా ఉండాలి, నా ప్రాణంతో కఠినంగా ఉండాలి. నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారాలు ఏది మరవకు, నా ప్రాణమా పాపం చేయకు, నా ప్రాణమా దేవుని నియమాల్లో ఉండు, నా ప్రాణమా తప్పు చేస్తే ఒప్పుకో, నా ప్రాణమా మరి దేవునికి ప్రార్థన చేయి, సహాయం పొందుకో. అవును, ప్రాణంతో మాట్లాడడం నేర్చుకోవాలి. మనం లక్షలాది జనంతో మాట్లాడడం చాలా గొప్పది అనుకుంటాం, నువ్వు నీతో మాట్లాడడం చాలా గొప్పది, అంతకంటే గొప్పది. చెక్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్, రిమూవ్ వాట్ ఈస్ నాట్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి అయిష్టమైనన్ని తొలగించుకోవాలి. ప్రార్థనలు ఎందుకు వినబడదు దేవునికి అంటే దానికి జవాబు వాక్యంలోనే ఉంది. మీరు చాలా ప్రార్థనలు చేస్తారు కానీ నేను వినాలంటున్నాను. యెషయా 1:15 మనం చూస్తే, 1:15 Isaiah 1:15, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నది, మిమ్మల్ని కడుక్కొనడి శుద్ధి చేసుకొనడి.
కొన్ని ప్రార్థనలు దేవునికి అసహ్యం, భక్తిలు చేసే ప్రార్థనలు ఆయనకు అసహ్యం అంట. దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయత చూపుతూ వాక్య ప్రకారం నడుచుకోకుండా దేవుని నియమాలు అనుసరించకుండా దేవుడు నాకు అది బయలుపరిచిండు నాకు ఇది బయలుపరిచిండు అంటే ఎంత బుద్ధి తక్కువ అది అనిపిస్తున్నావు. దేవుడు నీకు బయలుపరుస్తాడా? నువ్వు దేవుని బాటలో లేనప్పుడు నీకేం బయలుపరుస్తాడు దేవుడు? దేవుడు నీతిమంతుల ప్రార్థనకు జవాబిస్తాడు. నీతిమంతుల ప్రార్థన బహుబలంగా ఉంటుందంట, మనఃపూర్వకంగా ఉంటుందంట. దేవుని ఎదుట వారికి ధైర్యం ఉంటుంది, ఎందుకంటే దేవుని నియమాలు పాటిస్తున్నారు వాళ్ళు. పాపం చేయడం లేదు, పాపం చేసిన వాళ్ళకి దేవుని సన్నిధిలో ప్రవేశమే ఉండదు, వారు చేసిన ప్రార్థన నిష్ఫలము. అందుకే అంటున్నాడు, మీ చేతులు నాతో చాపుతున్నారు కానీ నేను చూడక నా కన్నులు కప్పుకుంటున్నాను. మీరు బహుగా ప్రార్థన చేస్తున్నారు, నేను వినా నా ప్రార్థన. ఎందుకంటే మీరు అవిధేయులు, అక్రమస్తులు, దేవుని మాట విననోళ్ళని వారు. యెషయా 59 2 వచనాల్లో కూడా ఉంది, మీ ప్రార్థన దేవునికి వినబడ్డం లేదు, రక్షింప నేరక ఉన్నట్లు యెహోవా హస్తం కుర్చకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా ఉన్నది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. అంటే చెక్ యువర్ సెల్ఫ్. ఈరోజు చివరి దినం, స్వపరీక్ష, ఆత్మపరీక్ష చేసుకుందాం. మనం ఇతరుల వైపు వేలు పెట్టి తిరస్కరించి దోషులుగా ఎంచుతూ ఉన్నాం, కానీ లెట్ దట్ ఫింగర్ కమ్ టు యువర్ హార్ట్, పాయింట్ ఇట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. అవును, ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేసినాను, ఇంకా ఎందుకు జవాబు రావడం లేదు? నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడని ఉంది కదా, మనఃపూర్వకమైన ప్రార్థన వింటాడు, జవాబిస్తానంటున్నాడు. బహుబలం గలదై ఉంటుంది ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన. మనం ఎందుకు జవాబు పొందుకోలేదు? మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. అవును ప్రభా, నీకు నాకు అడ్డుగా ఏముంది? ఏ పాపం అడ్డుగా ఉంది? నా ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్నది ఎందుకు అంటే ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. కొన్ని ప్రార్థనలు దేవుడు తగిన కాలమందు మరి అది నీకు అనుగ్రహిస్తాడు, దాని కొరకు వేచి ఉండాలి. అది గాడ్స్ డిజైన్ ఆర్ ప్లాన్. కానీ కొన్ని ప్రార్థనలకు అసలే జవాబు ఇవ్వడు దేవుడు, ఎందుకంటే సంథింగ్ ఈజ్ అబ్స్ట్రక్టింగ్ యువర్ ప్రేయర్. ఏంటది? మాట్లాడతాడు దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు కదా, సజీవుడు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఒక మనస్సాక్షిని పెట్టినాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట, గైడెన్స్, నడిపింపు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు పాత పాపాలను వదిలిపెట్టాలి, అవిధేయత వదిలిపెట్టాలి, దేవుని విరుద్ధంగా చేసిన కార్యాలను ఒప్పుకొని వదిలిపెట్టాలి, చంపివేయాలి కొన్ని కార్యాలను. అంటాడు కదా, దురాశ, దుర్వ్యామోహం, ధనాశ, జారత్వం, కామాతృత, అవినీతి కార్యాలన్నీ చంపివేయమంటున్నాడు. దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గంతో సపరేట్ ఇట్ ఫ్రమ్ యువర్ లైఫ్ స్టైల్. అవును, నేను దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇలాగ అడుగుతున్నాను, అవును ప్రభా, మరి అవిధేయులు ఉంటారు, అక్రమస్తులు ఉంటారు, వాళ్ళతో మనం సాంగత్యం వద్దా అంటున్నాడు దేవుడు. కట్ దెమ్ ఆఫ్ అంతే. ఇఫ్ దే డు నాట్ లిసన్ టు గాడ్ అండ్ దే ఆర్ నాట్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, సపరేట్ దెమ్. పోలిసిన పిండి ముద్దంతా పోలి అవుతుంది. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యం విన్నాం, నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైన బహుబలం గలదేంట. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ వాక్యాన్ని అందించడానికి ఈరోజు ఉదయకాలం నిదాసరాలు, మరి ప్రభా నీ మాటకు విధేయురాలే. నిన్నటి రోజు కాలు కదపలేని పరిస్థితి ఉన్నా నన్ను ముట్టి నన్ను బాగా చేస్తున్నావు, వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత అద్భుతం తండ్రి, నీ నామంలో మేము అడిగినవన్నీ పొందుకుంటున్నాం కనుక నీకు స్తోత్రం. నేను నీ నీతిమత్వం మాకు దయచేయండి, నీ రక్తంలో మమ్మను ఒక్కసారి కూడా కడిగి పవిత్రంగా చేయండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధుల ప్రార్థన ధూపార్తిగా దేవుని సన్నిధిలో ఉంటుందన్నావు. అవును ప్రభా, నీవు ఎంత పక్కా రికార్డ్ మెయింటైన్ చేస్తావు తండ్రి. మేము ప్రార్థన చేసి మర్చిపోతాం, కానీ మా ప్రార్థన కానీ మా కన్నీరు కానీ మా యాచనలు విజ్ఞాపనలు మా మొర్రలు వినలేక ఉండుట మరి నీకు అసాధ్యం తండ్రి. నువ్వు అన్యాయస్తులు కావని మేము నమ్ముతున్నాం. అద్భుతంగా మా ప్రార్థనలకు జవాబిచ్చి నడిపించినావు, చేసిన ఉపకారాలు అన్నిటి కొరకు వందనాలు. క్రొత్త మనసుతో మేము క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టడానికి, క్రొత్త తీర్మానాలతో మేము అడుగుపెట్టడానికి, పవిత్ర హృదయంతో మేము అడుగుపెట్టడానికి మాకు కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ స్ప్లెండెడ్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. నూతన సంవత్సరం శుభములు మీ అందరికీ దైవదాసరాలుగా అందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. క్షమా భాగమునీయ వినుదీతువా ధరలోనధనకాండ్యములనీయగా కరుణించి క
యేసు కొరకే వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా.